జపాన్లో ఒకసారి కాకులు ఇళ్లల్లో బట్టలు తగిలించుకునే మెటల్ హ్యాంగర్స్ తో అవి గూళ్ళు కట్టుకున్నాయి. అయితే జపాన్ గవర్నమెంట్ కాకులు కట్టుకున్న గూళ్ళ కారణంగా వారి దేశంలో ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటుందని వారు భావించి కాకులను ఏమీ చేయకుండా వారు వాటి గూళ్ళను మొత్తం నాశనం చేసేశారు. తద్వారా విద్యుచ్ఛక్తి వ్యవస్థకు ఆటంకం రాదని వారు అనుకున్నారు. కానీ వారు ఊహించిన దానికి వ్యతిరేకంగా జరిగింది. ఈ దెబ్బతో అక్కడ ఉన్న కాకులు ఇది వరకు ఉన్న గూళ్ళ కంటే ఇంకా చాలా ఎక్కువ గూళ్ళను ఈసారి వాటి నివాసంగా ఏర్పరచుకున్నాయి. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్లో రావటం అంటే ఇదే మరి. స్టాక్హోమ్ యూనివర్సిటీలో మ్యాథమెటీషియన్గా జాబ్ చేస్తున్న మైకెల్ వెజ్డమో జాన్సన్ అనే వ్యక్తి మనం నొబిలిటీ హానర్ మరియు ఆర్డర్కు సింబల్ ఇంకా ధరించే టైస్ను సుమారుగా 177,147 స్టైల్స్లో టై చేయొచ్చని ఆయన ఒక రీసెర్చ్లో ప్రూవ్ చేశారు. ఇక్కడ కనిపించేది టాన్సనైట్ స్టోన్. బ్లూ మరియు వైలెట్ కలర్లో ఉండే ఈ మినరల్ జోజైట్ వెనడియంతో తయారవుతుంది. ఇది కేవలం ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో పర్వతాల్లో ఉన్న టాన్జానియా ప్రాంతంలో మాత్రమే లభ్యమవుతుంది. ఈ టాన్సనైట్ డైమండ్ కన్నా 1000 రెట్లు అరుదుగా దొరుకుతుంది. ప్రపంచంలోనే చాలా అరుదుగా దొరికే వాటిల్లో ఇది ఒకటి. ఎలాన్ మస్క్ ఈ పేరు వినగానే స్పేస్ ఎక్స్, టెస్లా, సోలార్ సిటీ, స్టార్లింగ్, ది బోరింగ్ కంపెనీ, హైపర్ లూప్, ఓపెన్ ఏఐ, ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ లాంటి టెక్నికల్ కంపెనీస్ మనకు గుర్తొస్తాయి. అయితే రీసెంట్గా 2020 మే 4 ఎలాన్ మస్క్ అతని భార్య అయిన గ్రిమ్స్కు ఒక బాబు జన్మించాడు. అయితే ఎలాన్ మస్క్ వెంటనే ట్విట్టర్లో తన బాబు పేరును ట్వీట్ చేశాడు. బాబు పేరు వచ్చేసి XAEA/12. అయితే ఈ పేరుకి అర్థం ఏంటని చాలామంది ఎలాన్ మస్క్ను అడిగితే మస్క్ ఇలా సమాధానం చెప్పాడు. ఎక్స్ అంటే అర్థం అన్నోన్ వేరియబుల్, అలాగే ఏఈ అంటే లవ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే A/12 అంటే 1960లో అమెరికన్ CIA యుద్ధానికి ఉపయోగించే మిలిటరీ ఎయిర్ప్లేన్ అయినటువంటి ఆర్క్ ఏంజల్కు గుర్తుగా, అలాగే గ్రిమ్స్కు తన పాడిన పాటలో ఆర్క్ ఏంజల్ అనే సాంగ్ చాలా ఇష్టమని దానికి గుర్తుగా ఈ A/12 అని చెప్పింది. మొత్తానికి బాబు పేరు చాలా అర్థాలతో ఉంది. విరాట్ కోహ్లీ మన భారత్ క్రికెట్ జట్టుకి కెప్టెన్. ఇతని బ్యాటింగ్ అంటే చాలామంది ఇష్టపడతారు. అయితే మ్యాచ్ ఆడే మధ్యలో లేదా ఓవర్ ముగిసిన తర్వాత క్రికెటర్స్ డ్రింక్స్ తాగటం మీరు గమనించే ఉంటారు కదా. అయితే కోహ్లీ మ్యాచ్ ఆడే మధ్యలో నీరు తాగాల్సి వస్తే ఇవియాన్ అనే వాటర్ బాటిల్ బ్రాండ్ను మాత్రమే తాగుతాడు. ఈ బాటిల్ను కూడా తాను ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేయించుకుంటాడు. అయితే ఒక లీటర్ ఇవియాన్ బాటిల్ వాటర్ ఖరీదు 600 రూపాయలు. కోహ్లీ ఆరోగ్యం మీద ఎంత కేర్ తీసుకుంటున్నాడో అర్థమవుతుంది. ప్రతి మనిషి తన జీవితంలో ఎప్పుడైనా అసాధ్యాన్ని సాధ్యం చేయాలనుకుంటాడు. అందుకే మోటివేషన్ కోసం ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని ఇతరులకు చెప్పటం కానీ సోషల్ మీడియాలో ట్వీట్స్ కామెంట్ చేస్తుంటారు. అయితే నిపుణుల అనాలిసిస్ ప్రకారం గత 100 సంవత్సరాలలో ఇంపాసిబుల్ అనే పదం యొక్క వాడకం 50% వరకు తగ్గిపోయిందట. కాబట్టి ప్రజలు ప్రతి పనికి పాసిబుల్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ గూగుల్ కంపెనీలో జాబ్ చేసే ఒక పురుషుడు గనుక చనిపోయినట్లయితే ఆ వ్యక్తి భార్యకు గూగుల్ 10 సంవత్సరాల పాటు చనిపోయిన తన భర్త శాలరీలో సగం ఇస్తారు. అలాగే స్టాక్ బెనిఫిట్స్, అంతేకాకుండా ఆమెకు పిల్లలు ఉంటే వారికి 19 సంవత్సరాలు వచ్చే వరకు గూగుల్ ప్రతీ నెల $1,000 అంటే ₹75,000 వారికి ఇవ్వాలి. ఫ్రెండ్స్, జంతువుల గురించి అధ్యయనం చేస్తే జువాలజీ, సాంకేతిక పరికరాల గురించి అధ్యయనం చేస్తే టెక్నాలజీ, అలాగే దైవం గురించి స్టడీ చేస్తే థియాలజీ అంటారని మనకు తెలుసు. అయితే మీకు తెలుసా, అందం గురించి కూడా ఒక అధ్యయనం ఉంది, అదే కలోలజీ. ఈ కలోలజీలో కేవలం ముఖం యొక్క అందాన్ని గురించి మాత్రమే స్టడీ చేస్తారు, మిగతా శరీర భాగాలతో అవసరం ఉండదు. అలాగే ఒక మనిషి యొక్క తెల్లటి, నల్లటి, ఎర్రటి లేదా పొడవాటి ముక్కు లేదా సన్నటి కళ్ళు, ఇలా తన ముఖకాంతి అనేది ఆయా దేశాల్లో, గ్రామాల్లో, చదువుకునే స్కూల్లో, ఆఫీసుల్లో, సమాజంలో ఎలా ప్రభావం చూపుతుంది అన్నదాన్ని ఈ కలోలజీలో స్టడీ చేస్తారు.
మానసిక రుగ్మతతో బాధపడే ఒక కాలేజీ స్టూడెంట్ ఒకసారి ఆత్మహత్యకు పాల్పడి గన్తో తన మెదడులోకి షూట్ చేసుకున్నాడు. కానీ తను కాల్చుకున్న ఆ బుల్లెట్ అనేది మెదడులోనే ఉండి తన మెంటల్ డిజార్డర్ను నయం చేసింది. మెంటల్ డిజార్డర్తో సరిగ్గా చదవలేని ఆ స్టూడెంట్ తనకు నయం అయిన తర్వాత తను కాలేజ్ టాపర్ అయ్యాడు. ప్రతిరోజు బగబగ మండే సూర్యుని కాంతి వల్ల, ఎలక్ట్రానిక్ డివైజెస్ వల్ల, విపరీతంగా స్మార్ట్ ఫోన్స్ వాడటం వల్ల, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వల్ల రేడియేషన్ అనేది పెరుగుతుంది. ఈ రేడియేషన్ కారణంగా చెట్లు, జంతువులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద నివసించే మానవుడు అనారోగ్యానికి గురవుతున్నాడు. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి 80 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలకి ఆ పవర్ ప్లాంట్ నుండి వచ్చే రేడియేషన్ కన్నా ఒక్క అరటిపండు తినటం వలనే ఎక్కువ రేడియేషన్ వస్తుందట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.